సూపర్ స్టార్ కృష్ణ కోలుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పూజలు చేస్తున్నారు ఆయన ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వెళ్లాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు విజయవాడలో కృష్ణ సహకారంతో నిర్మించిన సాయిబాబా ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ సహకారంతో నిర్మించిన సాయిబాబా ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింహ అందిస్తారు సూపర్ స్టార్ కృష్ణకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ కృష్ణాని అభిమానిస్తారు ప్రస్తుతం హైదరాబాద్లో హాస్పిటల్ ఆయన చికిత్స పొందుతున్నారు ఆరోగ్యంతో ఆయన ఇంటికి వెళ్ళాలంటూ కూడా ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు ప్రస్తుతం విజయవాడతో సూపర్ స్టార్ కృష్ణకి ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే ఈ ఆలయానికి సూపర్ స్టార్ కృష్ణ రావడం జరిగింది ఇక్కడ సంబంధించి కూడా ఆలయాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ప్రస్తుతం స్వామి సాయిబాబాకు ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే ఇక్కడ అభిమానులు నిర్వహిస్తున్నారు ఆయన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళే విధంగా కూడా స మొత్తం కూడా దీవించాలంటూ కూడా అటు స్వామివారికి ప్రత్యేక పూజలు విజయవాడ అభిమానులు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు నాగసాయి బాబా మందిరంలో ఇక్కడ ప్రత్యేకంగా అభిమానులంతా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కృష్ణ ఫోటో చేతితో పట్టుకొని కూడా మొత్తం ఆయన త్వరగా కోరుకోవాలని కూడా మొత్తం కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అంతా ధర్మకర్త సుధాస్వామి గారు ఉన్నారు మొత్తం ఈ ఆలయంతో కృష్ణాకి ఎంతో అనుబంధం ఉంది ఇక్కడికి రావడం జరిగింది మొత్తం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్తాం సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏమవుదండి అభిమానులు శ్రీరామ శ్రీరామరక్ష ఆయనకి మాకు నలభై సంవత్సరాల పై నుంచి అభిమానం ఉంది కృష్ణాభిమాన సంఘంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చెప్పిన ప్రతి సేవా కార్యక్రమాలు విజయవాడలో నిర్వహించాం ఆయనకి ఇవాళ హాస్పిటల్లో ఇలా ఉన్నాడంటే మేము ఉదయం నుంచి తెలిసిన కాడి నుంచి ఉపవాసం ఉంటాం బాబా గారికి పూజలు చేసి భోజనం చేయకుండా ఆయన తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఆయన మహేష్ బాబుతోనూ పిల్లలతోనూ అందరితో సరదాగా గడపాలని బాబాగారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేసామండి షిర్డి సాయిబాబా దివి ఆశీస్సులతో మా సూపర్ సార్ కృష్ణ గారికి ఏం అవ్వకూడదని ఏం అవ్వదాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అండి ఆయన సినిమా పరిశ్రమని ఉపాధి కల్పించాడండి కార్మికులు ఎంతోమందికి జీవనోపాధి కల్పించినటువంటి మహానటుడు అండి ఆయన స్టూడియో కట్టాడు సినిమా థియేటర్లు నిర్మించాడు పేద ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాడండి తిరిగి సాయిబాబా దివ్యాశీస్సులతో ఆయన కోలుకొని త్వరగా ఇంటికి రావాలని మేము ఇక్కడ నాగసాయిబాబా మందిరంలో ఆయన స్వహస్తాలతో ఇక్కడ ఈ మందిరాన్ని శంకుస్థాపన చేశారు ఆర్థిక సహాయం చేసి నిర్మాణానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు పేద ప్రజలు ఎవరైనా అభిమానులు ఆడపిల్లల పెళ్లి జరుగుతుందంటే వెడ్డింగ్ కార్డు తీసుకెళ్తే మెడ్రాసులో టైంలోనే ఇరవై ఐదు వేలు అలా క్యా డబ్బులు ఇచ్చి ఆ పెళ్లి బాగా చేసుకోండి అని చెప్పేవాడు అండి ఆయన దగ్గర ఉన్నాయా లేవా అనేది తర్వాత అలాంటి మంచి మనసు ఉన్నటువంటి మనిషి మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనకి ఏం జరగకూడదని ఆయనకి ఏం జరగదని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఈ సాయిబాబా నాగసాయిబాబా మందిరంకి వాళ్ళ విజయవాడలో ఆయనకి ప్రత్యేక పూజలు చేసి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని పూజలు చేసామండి ఆయన ఆరోగ్యం బాగుపడాలి ఇంటికి వెళ్ళాలంటే కూడా కోరుకుతున్నారు ఉదయం నుంచి కూడా ఏతే అక్కడ వార్త తెలిసిన విధంగా కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసినప్పటికి నుంచి కూడా అభిమానులు అయితే భోజనాలు కూడా చేయని పరిస్థితి సాయిబాబా మందిరాలు ఇతరత్ర ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ హాస్పిటల్ నుంచి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళే విధంగా కూడా దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలి మొత్తం కూడా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే విజయవాడ వ్యాప్తంగా కూడా ఆలయాల్లో ప్రత్యేక అభిమానులు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు వీరి ప్రస్తుతం సునీలతో నరసింహ टन टीवी विजय